ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ తల్లి వడిలోకి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. అర్ధరాత్రి 12 గంటలకు మండపం దగ్గర మహాగణపతి చివరి పూజలు అందుకున్నాడు. మరో గంటలో శోభయాత్ర ప్రారంభమవుతుంది. మహాగణపతిని తీసుకువెళ్లడానికి 32 టైర్లు ఉన్న టస్కర్ ని ఉపయోగిస్తున్నారు. శోభయాత్ర టెలిఫోన్ భవన్ సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్క్ చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు మహాగణపతి ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకుంటుంది. తర్వాత భారీ వాహనం నుంచి మహాగణపతి విగ్రహాన్ని దించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్కడే ఉదయం 10:30 పూజలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు బడా గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఖైరతాబాద్ శోభయాత్రకి 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలతో శోభయాత్ర పర్యవేక్షిస్తారు పోలీసులు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్లను అందుబాటులో ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా 10,500 మంది శానిటేషన్ కార్మికులు డ్యూటీలో ఉంటారని ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. ఇక గణేష్ నిమజ్జనానికి 25,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. హుసేన్సాగర్ చుట్టూ 3,000 మంది విధుల్లో ఉంటారని చెప్పారు. 2 రోజుల పాటు హైదరాబాద్ సిటీలోను పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సిటీలో 64 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్కి వచ్చే భక్తులకు 8 చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించామన్నారు పోలీసులు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు అందించనున్నట్లు మెట్రో ప్రకటన చేసింది. గణేష్ నిమజ్జనం శోభయాత్ర సందర్భంగా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ సౌకర్యార్థం దాదాపు 600 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో వినాయకుల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్పై ఉన్న కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రధాన ఊరేగింపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించనుంది. కేశవగిరి చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్నమార్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆలియాబాద్ మీదుగా చార్మినార్ వైపు ప్రధాన ఊరేగింపు రానుంది. చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ ఎక్స్ రోడ్ నుంచి బషీర్బాగ్, లిబర్టీ జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్క్, అంబేద్కర్ విగ్రహం వైపు శోభయాత్ర కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి ఊరేగింపుగా వచ్చే గణేష్ శోభయాత్ర వాహనాలను సంగీత్ థియేటర్, ప్యాత్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు మళ్లించనున్నారు. చిలకలగూడ కూడలి నుంచి గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, నారాయణగూడ ఫ్లైఓవర్, వై జంక్షన్, హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపు మళ్లించనున్నారు. మరోవైపు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే గణేష్ శోభయాత్రలను ఐఎన్ఎస్ సదర్న్, సైదాబాద్, చెంచల్గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్ రోడ్లో కలుస్తుందని చెప్పారు. అక్కడి నుంచి ముసరంబాగ్, అంబర్పేట వైపు వెళ్లనున్నాయి. తార్నక వైపు వచ్చే విగ్రహాలు ఓయూ డిస్టింగ్ ఎడ్యుకేషన్ రోడ్, అడిక్మెట్ వైపుగా విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఊరేగింపులో చేరుతుందని చెప్పారు. ఉప్పల్ నుంచి రామంతపూర్, శ్రీరమనాథ్ జంక్షన్, చే నెంబర్ మీదుగా గణేష్ శోభయాత్రలు తిలక్ నగర్, విద్యానగర్ జంక్షన్, ఫీవర్ ఆసుపత్రి, బర్కత్పుర జంక్షన్ మీదుగా వెళ్లి నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకుంటాయి. ఇక్కడ వాటిని ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చే ఊరేగింపుతో కలపనున్నారు. ఇక రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలను మసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్ మీదుగా నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్క్ చేరుకుంటుందని చెప్పారు. టపాచబుత్ర
ఆసిఫ్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాం బాగ్, ఓల్గా హోటల్ ఎక్స్ రోడ్, గోషామాల్, మాలకుంట కూడలి మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి. ఎర్రగడ్డ నుంచి వచ్చే గణేష్ శోభయాత్రలు ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా, మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్ వరకు చేర్చనున్నారు. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు సహకరించాలని సిపి కోరారు. వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ లో రెండే రెండు ఫేమస్, ఒకటి ఖైరతాబాద్ మహాగణపతి, రెండోది బాలాపూర్ లడ్డు. ప్రతి ఏటా లక్షలు పోసి వేలంపాటలో పాల్గొని లడ్డూను దక్కించుకోవడానికి పోటీ పడుతుంటారు భక్తులు. వినాయకుడికి నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు. దీంతో గణేశుడి చెంత ఉన్న లడ్డూని పొందితే తమకు ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు పొందుతాయని భక్తుల్లో విశ్వాసం ఉంది. బాలాపూర్ వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు ఉత్సవ సమితి సభ్యులు. బాలాపూర్ ఊళ్ళో గణేశుడి ఊరేగింపు నిర్వహించి బొడ్రాయి వద్దకు తీసుకువస్తామన్నారు. అక్కడే ఉదయం 9:30 లడ్డూ వేలంపాట మొదలు పెడతామన్నారు.
బాలాపూర్ లడ్డూ కోసం వినాయక చవితి మొదటి రోజు నుంచే లడ్డూ వేలంపాటదారులు దరఖాస్తు చేసుకుంటారు. నిమజ్జనం రోజు ఉదయం 7 గంటలకు అప్లికేషన్లను ముగిస్తారు. లడ్డూ వేలంపాట మొదట 1116 రూపాయలతో ప్రారంభమవుతుంది. గణేష్ లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు, పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలకు వినియోగిస్తోంది బాలాపూర్ ఉత్సవ కమిటీ. పంతొమ్మిది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది. ఏటా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలంపాటలో పాల్గొంటారు. ఈ లడ్డూను రాష్ట్రంలోనే అత్యధికంగా వేలంపాట పాడి దక్కించుకుంటారు. దీంతో బాలాపూర్ లడ్డూ ప్రాముఖ్యతను సంతరించుకుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాట 1994లో ప్రారంభమైంది. 1994లో 450, 1995లో 4500 రూపాయలతో కొలను మోహన్ రెడ్డి అనే రైతు లడ్డూను దక్కించుకున్నాడు. 1996లో 18,000కు, 1997లో 28,000కు కొలను కృష్ణారెడ్డి పొందాడు. 1998లో మళ్లీ కొలను మోహన్ రెడ్డి 51,000కు లడ్డూను గెలుచుకున్నాడు. 1999లో కళ్లెం అంజిరెడ్డి 65,000కు, 2000 సంవత్సరంలో కళ్లెం ప్రతాప్ రెడ్డి 66,000కు, 2001లో రఘునందన్ చారి 85,000కు, 2002లో కందాడ మాధవరెడ్డి 1,05,000కు, 2003లో చిగిరింత బాల్ రెడ్డి 155,000కు, 2004లో కొలను మోహన్ రెడ్డి 2,01,000రూపాయలకు, 2005లో ఇబ్రహీం శేఖర్ 2,80,000కు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. అయితే బాలాపూర్ లడ్డూకు ఫుల్ క్రేజ్ ఉండడంతో ఏటేటా వేలంపాట లక్షల్లో పెరుగుతూనే ఉంది. ఆరులో చిగురింద తిరుపతి రెడ్డి 3,00,000కు, 2007లో రఘునందనచారి 4,15,000కు, 2008లో కొలను మోహన్ రెడ్డి 5,07,000కు, 2009లో సరిత 5,10,000కు, 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5,35,000కు, 2011లో కొలను బ్రదర్స్ 5,45,000కు, 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000కు, 2013లో తీగల కృష్ణారెడ్డి 9,26,000రూపాయలకు బాలాపూర్ లడ్డూను పొందారు.
ఇక 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9.5 లక్షలకు, 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి 10.32 లక్షలకు, 2016లో స్కైలాబ్ రెడ్డి 14.65 లక్షలకు, 2017లో నాగం తిరుపతి రెడ్డి 15.60 లక్షలకు, 2018లో శ్రీనివాస్ గుప్తా 16.60 లక్షలకు, 2019లో కొలను రామిరెడ్డి 17.60 లక్షలకు లడ్డూను దక్కించుకోగా, 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాట నిర్వహించలేదు బాలాపూర్ ఉత్సవ సమితి. రెండు వేల 2021లో రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు ఇద్దరూ కలిపి 18.90 లక్షలకు, 2022లో వంగేటి లక్ష్మారెడ్డి 24.60 లక్షలకు, 2023లో దాసరి దయానంద్ 27 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఇలా వందల రూపాయలతో మొదలైన బాలాపూర్ లడ్డూ వేలంపాట ఇప్పుడు లక్షల రూపాయలకు చేరుకుంది. గతంతో పోలిస్తే ఈసారి లడ్డూ వేలంపాట రూల్స్ మార్చారు నిర్వాహకులు. గతేడాది పాడిన అమౌంట్ వేలంలో పాల్గొనేవాళ్లు డిపాజిట్ చేయాలని సూచించారు. గతేడాది 27 లక్షలకు లడ్డూ వేలంలో పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు 27 లక్షలు డిపాజిట్ చేయాల్సింది ఉంది.